I'm Dr. Sneha, working as a super specialist in Partha Dental Madhapur branch. Today I'm presenting a case where a patient of 48 years old had visited our clinic at Madhapur branch with a chief complaint of all over decay in her teeth, and she had infection in her teeth too. On clinical examination, we found that she has to go for a full mouth rehabilitation case, that is root canal of all the teeth followed by placement of cap. So now you can see the present scenario where the root canal of all the teeth has been done along with crown preparation of all the teeth. She had missing teeth. She also had complaint of missing teeth. We can see we have placed implants over here, and this implants we are going to place fixed teeth right now so that she can chew properly. You can see the implants over here in the both the sides. So her implants are placed, and immediately we are going to fix artificial permanent cap now. Hello. Now you can see the post-operative photos of this patient. You can see we have fixed the complete bridge. You can see this complete bridge, and we also have placed the fixed tooth over the implants. Wait, auntie. Smile. You can see the patient with a very confident smile now. Thank you. Hello. నేను డాక్టర్ కల్పన అండి, మాదాపూర్ బ్రాంచ్ స్పెషలిస్ట్. ఇక్కడ నేను చాలా మంది పేషెంట్లు ఏంటంటే నోట్లో చాలా సమస్యలు ఉంటాయి. జనరల్ గా ఒక వయసు దాటిన తర్వాత కాకపోతే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉందని కానీ సరైన టైంలో ట్రీట్మెంట్ చేయించుకోవాలని కానీ తెలియకపోవడం. ఇప్పుడు మేడం కూడా అలాగే వచ్చారు, విశాఖపట్నం నుంచి వచ్చారు, లోకల్ పేషెంట్ కూడా కాదు. కాకపోతే ఏంటంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ తో వచ్చారు. పైన ఉండే పళ్ళన్నీ కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి కింద మొత్తం నవలటానికి పనికొచ్చే దంతాలన్నీ పోగొట్టుకుని వచ్చారు. నోట్లో అసలు దంతాలనే లేవు, నవలటం కూడా కష్టమైన పరిస్థితుల్లో వచ్చారు. అందులో కూడా ఒక పన్ను పై పన్ను బాగా ఇన్ఫెక్టెడ్ ఉంది. ఆ ఇన్ఫెక్టెడ్ అయిన టూత్ సేవ్ చేయగలరా, సేవ్ చేయలేమా, అవసరమైతే తీసేయమని కూడా పేషెంట్ మాకు పర్మిషన్ ఇచ్చున్నారు. కాకపోతే మాక్సిమం మేము టూత్ సేవ్ చేయాలి అనేది మా ఇంటెన్షన్ కాబట్టి సేవ్ చేసే స్పెషలిస్టులు మా దగ్గర ఉన్నారు కాబట్టి మేము పూర్తిగా ట్రీట్మెంట్ చేసి ట్రై చేసాము అది సేవ్ చేయడానికి. పర్ఫెక్ట్ గా సెకండ్ డే కల్లా కూడా పెయిన్ తగ్గిపోయింది. పర్ఫెక్ట్ గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తో పైన ఉండే పళ్ళ ఇన్ఫెక్షన్ మొత్తం తీసేయగలిగాము. ఆ తర్వాత పండ్లో నొప్పి లేదు అని పేషెంట్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఫైనల్లీ ల్యాబ్ నుంచి పళ్ళు తెప్పించాము. అలాగే కింద ఎక్కడైతే పళ్ళు లేవో పేషెంట్ కి అక్కడ పూర్తిగా ఇంప్లాంట్స్ పెట్టి అక్కడ కూడా మెజర్మెంట్స్ తీసుకుని ఫిక్స్డ్ టీత్ ఇవ్వడం అనేది జరిగింది. ఇలా నోట్లో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ట్రీట్మెంట్ చేయించుకోలేమని, లేకపోతే మొత్తం ఒకటి రెండు పళ్ళకో లేదా నాలుగైదు పళ్ళకో ఇన్ఫెక్షన్ ఉంటే ఆ పళ్ళు తీయించేసుకోవాలని, లేదా ఉన్న పళ్ళన్నీ పోయిన తర్వాత తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు పెట్టుకోవాలనో, లేకపోతే మొత్తం ఇంప్లాంట్లు పెట్టుకుని ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవాలనో ఆలోచించేస్తారు. అవన్నీ కూడా తప్పే, అలా ఎప్పుడూ చేయకూడదు. ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ ట్రీట్ చేసుకుని మన పళ్ళని మనం మాక్సిమం కాపాడుకోవాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎక్కడ అవసరమో అక్కడే ట్రీట్మెంట్ చేసుకోవాలి. కింద పళ్ళు లేవు, అక్కడ మాత్రం పళ్ళు పెట్టుకుంటే మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అలాగే మేడంకి ఎక్కడైతే అవసరమో అక్కడే ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఎక్కడైతే పళ్ళు అవసరం ఉందో అక్కడే ఇంప్లాంట్లు పెట్టి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి మేడం చెప్తారు ఆవిడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. ఆవిడ హ్యాపీగా ఉంటే మేము అందరి ట్రీట్మెంట్ మేము చేసిన ప్రయత్నాలన్నీ ఫలించండి. చాలా బాగుందండి, ఇప్పుడు నాకు బాగా అనిపిస్తుంది. అదే నేను చెప్పండి, ఇదివరకు బాగా నొప్పులుగా ఉండేది, ఇప్పుడు బాగా తగ్గిపోయి బాగానే ఉంది. ఓకే, సో ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్ని చేయించుకున్నప్పుడు ఫీజు అనేది కూడా ఒక పెద్ద ప్రాబ్లం చాలా మందికి. అందరూ ఎఫర్ట్ చేయలేరు, కానీ మంచి ట్రీట్మెంట్ చేయించుకోవాలి, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఫస్ట్ పాయింట్ చేయించుకోవాలి. పెట్టిన పళ్ళు ఒక 10 సంవత్సరాల పాటు లేకపోతే కొన్ని సంవత్సరాల పాటు ఆ పళ్ళతో నమిలి తినాలి అనే ఇంట్రెస్ట్ చాలా మంది పేషెంట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది చేసుకోవడానికి ఫీజు అనేది ఒక పెద్ద ఇబ్బంది. అందరూ డబ్బులు కట్ చేయించుకునే పరిస్థితుల్లో ఉండరు. అలాంటి పేషెంట్లు అందరూ కూడా
పార్థ డెంటల్ 100 బ్రాంచ్ లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. సో ఇలాంటి మల్టిపుల్ సమస్యలు ఉన్నా, ఇన్ఫెక్షన్ ఉన్నా, మంచి చిరునవ్వు కావాలన్నా మీ ఫీజుని ఇన్స్టాల్మెంట్ లో పే చేసుకోవచ్చు. అంటే ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు, ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఎంతైతే మొత్తం ఉంటారో దాన్ని ఒక సంవత్సరం పాటు, 10 నెలల పాటు, 12 నెలలు, 14 నెలలు, 16 నెలల పాటు డివైడెడ్ ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు. సో ఎవరు ఈరోజు డబ్బులు లేవని ట్రీట్మెంట్ చేయించుకోవడం ఆపనవసరం లేదు. ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉంటే వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోండి. ఈ వీడియో అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే డెంటల్ అవేర్నెస్, ఎంతో మంది ఇలాంటి సమస్యలతో ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికున్నా కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే మీకు కూడా ఈ అవేర్నెస్ వీడియో అనేది నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఇలాంటి సమస్యలు ఎవరికున్నా కూడా వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ వెంటనే క్లియర్ చేయించుకోవడము, లేదా మంచి చిరునవ్వుని మళ్ళీ పొందడము, లేని పళ్ళని పెట్టించుకుని బాగా నమిలి తినడం లాంటి ఉపయోగకరమైన పనులు చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.